సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రైతులకు రుణ మంజూరు చేయాలంటూ కాంగ్రెస్ ధర్నాలో పాల్గొన్న మాజీ చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి. కమలాపూర్ మండలంలో టీజేఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష పోస్టర్ విడుదల. మంచిర్యాలలో ప్రైవేటు పాఠశాల బస్సులను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. కాళేశ్వరం గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ను పంపిణీ చేస్తున్న సర్పంచ్. నిరుపేదలకు ఉచిత బాస్పసులను అందించిన కాటారపు శ్యామ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రైతులకు రుణ మంజూరు చేయాలని మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ చీఫ్ గండ్ర వెంకటరమణరెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం రైతులతో కలిసి బ్యాంకు మేనేజర్లో వినతి పత్రాన్ని సమర్పించి కొత్త రైతులకు వెంటనే రుణ మంజూరు చేసి వడ్డీమాఫీ కార్యక్రమాన్ని త్వరితగతంగా పూర్తి చేసి రైతులకు ఆదుకోవాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల రైతులకు కేవలం 50% మాత్రమే పట్టా పాస్బుక్లను పంపిణీ చేసి మిగతా వారికి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని, ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించి పట్టా పాస్ పుస్తకాలు త్వరితగతంగా పూర్తి చేయాలని కోరారు. మాకు అన్యాయం జరిగినారు. ఈ రోజేమో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న 300 కాంగ్రెస్ ఏం చేసింది, అది కాంగ్రెస్ ఏం చేసిందారు, ఆ కేసీఆర్ ఆ కేటీఆర్ ఇద్దరు ఏం జరగలే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నారు. మూడు పెద్ద ఈరోజు రామ్లెక్క రాజ్యమవుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోలినేని రాజేశ్వరరావు, జడ్పీటీసీ సంపెల్లి వసంత నరసింహరావు, జిల్లా నాయకులు జోరిక సదయ్య, యారణ మల్లారెడ్డి నాయకులు రైతులు హాజరైనారు. పెద్దపల్లి జిల్లా ఖమ్మన్పూర్ మండలంలో ఈ నెల 23న భూ రికార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను సరిదిద్దాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుపు తలపెట్టిన రైతు దీక్ష కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలని కోరుతూ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనల పేరుతో అనేక తప్పులు దొల్లాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని, పాస్బుక్కు, పంట చెక్కు, భూమి మీద హక్కు కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతున్నారని, అధిక సంఖ్యలో జిల్లాలోని రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మంపూర్ మండలంలో మా జిల్లా నాయకులు మరి కళాధరెడ్డి గారు కానీ, నూనె రాజేష్ అన్న, మరి స్వామి రమేష్ అన్న మరియు రవీందర్ అందరం కలిసి పేద ప్రజలకు భూ ప్రక్షాళనల్లో కొన్ని తప్పులు తడకగా ఉన్నది కాబట్టి దానిపైన ఇంకా సవరణలు జరగలేదు. మరి కోదరాం గారు ఈ లోపాలను గుర్తించి ఈ నెల 23 కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రైతులారా, మీ యొక్క సమస్యలపైన మరి తెలంగాణ జనసమితి పోరాటం చేస్తుంది కాబట్టి మీ మద్దతుకు కోరుతున్నారు. మరి మీ సమస్యలు ఎవరైతే ఉన్నోళ్ళు ఉంటే మరి 23 10 గంటలకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం ఉన్నది. ఈ సమస్యలతో వచ్చి ఆ ధర్నాలో పాల్గొని ఈ సమస్యలు సాల్వ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, అలాగే ఇలా రైతు బంధు పథకం అనేది అది కొందరికి మాత్రమే వర్తిస్తుంది, కౌలు రైతులకు ఇలా వాళ్ళకు వర్తిస్తలేదు, కౌలు రైతులకుగా రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని మరి కోదరాం గారు మరి వారి ఆలోచన విధానం దాని స్వా మీరందరూ మద్దతు ఇవ్వాలి. ఇలా రైతులు అనేటోళ్ళు మరి రైతు భూస్వాములు మాత్రం 20% ఉన్నారు, కౌలు రైతులు మాత్రం 18% ఉన్నారు. కాబట్టి ఇలా చిన్నకారు చిన్నకారు రైతులకు చాలా తీవ్రంగా నష్టం జరుగుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ప్రజెంట్ చేయడం అయింది. ఈ కార్యక్రమంలో పిల్లి చంద్రశేఖర్, నూనె రాజేశం, దార కళావర్ రెడ్డి, మంత్రి ఇన్ఛార్జ్ చిప్పకుర్తి రమేష్, గరిగంటి స్వాములు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి విక్రమ్జిత్ దుగ్గల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 50 ప్రైవేటు పాఠశాలలు 70 బస్సులను ఒకే కేంద్రము చేర్చి జీవో 35/185 రూల్ ప్రకారం ఆర్టీఓ, ట్రాఫిక్, ఆర్టీసీ అధికారులు ఈరోజు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ ఎం వెంకటరమణ మాట్లాడుతూ
జిల్లాలో ప్రైవేటు పాఠశాలల బస్సులు నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్నాయనే నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం అన్నారు. సరైన పత్రాలు, నియమ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల బస్సులు నడిపినట్లయితే ఆ సంస్థ యాజమానులు, బస్సు యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల టౌన్లో ఉన్నటువంటి స్కూల్ బస్సు అన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో అన్ని కూడా ఇక్కడ పార్కింగ్ చేసి అన్ని బస్సులను చెక్ చేయాలి అని చెప్పి, నామ్స్ ప్రకారం నడుస్తున్నారా లేదా, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, రోడ్ సేఫ్టీ మీద తీసుకుంటున్నారా లేదా అని దాని మీద ఈరోజు అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. పోలీస్ శాఖ, ట్రాఫిక్ పోలీస్, నేను, మా ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్ఐ సిబ్బంది, తర్వాత ఆర్టీఓ గారు వివేకానంద రెడ్డి సార్, దేవేందర్ ఫైర్ ఆఫీసర్ గారు, డిఎం మల్లికార్జున్ గారు, అందరం కూడా సంయుక్తంగా ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఏవైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారంగా అన్ని బస్సెస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసి ఉన్నవాటికి వాటికి సర్టిఫై చేసి, లేని వాటికి ఏమేమైతే మెయింటైన్ చేయాలో అవన్నీ మెయింటైన్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మరి ఫిట్ లేకుంటే నాట్ ఫిట్ అని చెప్పి వాటికి సర్టిఫై చేసి పక్కన పెట్టడం, ఆ స్కూల్ యాజమాన్యం ఎవరైతే మెయింటైన్ చేయరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఫిర్యాదు చేయాలి. మరి ఈ సందర్భంగా అందరికీ స్కూల్ యాజమాన్యానికి, డ్రైవర్స్కి, హెల్పర్స్కి ఒకటే విజ్ఞప్తి, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రోడ్డుపైకి, వెహికల్ వచ్చిందంటే వెహికల్స్ ఎక్కువైపోయినాయి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి, విద్యార్థులకు రక్షణ లేని పరిస్థితులు కాబట్టి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి సురక్షితంగా వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి అందరూ కూడా స్కూల్ యాజమాన్యం సహకరించాలి, డ్రైవర్స్, హెల్పర్స్ కూడా సహకరించాలి అని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. ఈ మధ్యన జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యంలో మంచిర్యాల రామగుండం ట్రాఫిక్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో, అలాగే ట్రాఫిక్ సిఐ మంచిర్యాల టౌన్ గారి ఆధ్వర్యంలో, డిఎం గారు, అలాగే ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ బస్సులు, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. జీవో 35 ప్రకారము, అలాగే రూల్ 185 ప్రకారము వాహనాల్లో ఉండాల్సిన అన్ని సేఫ్టీ మెజర్స్ గురించి క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏవైతే వాటిలో కంప్రమైజ్ కాలేదో వాటికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ జీవో 35 ప్రకారము స్కూలు యాజమాన్యము, పేరెంట్స్ కమిటీ యొక్క బాధ్యత కూడా ఎంతో ఉన్నది. ఇందులో ప్రతి నెల పేరెంట్స్ కమిటీ బస్సులను తనిఖీ చేయాలి, అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి స్కూల్ యాజమాన్యము ఆ డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి దాని రికార్డు మెయింటైన్ చేయాలి. సో వీటన్నిటి కూడా మేము స్కూల్ యాజమాన్యానికి చెప్పాము, వాటిని కూడా తనిఖీ చేస్తున్నాము. మొదటగా ఈ ఫిట్నెస్ ఇష్యూ చేసే సమయంలో మేము అందరికీ కూడా 300 మంది, దాదాపు 300 మంది డ్రైవర్స్ అందరికీ కూడా తనిఖీలు చేయడం జరిగింది, అంటే ఆరోగ్య పరీక్షలు చేయించడం జరిగింది. అందులో ఎవరెవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మందులు, వాటిని కూడా ఉచితంగా కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మ్యాక్స్ కేర్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్కి ఒకసారి మళ్ళీ తనిఖీ చేపడతాం. అలాగే ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మేము ప్రతి బస్సుకి కూడా ఏవైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండడము, అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండము, అలాగే షెడ్యూల్ ఏబి ప్రకారం దాంట్లో ఫస్ట్ ఎయిడ్లో ఉండవలసినటువంటి సామాగ్రి సరిగ్గా ఉందా లేదా అని చూడటము, అలాగే చిన్నపిల్లల స్కూల్ బస్సుకి అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి 325 mmలో ఒక స్టెప్ ఉండాలి, అది ఉందా లేదా, అలాగే బుక్ ర్యాక్స్ అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను తనిఖీ చేయడం జరిగింది. వీటిని పాటించని యాజమాన్యంపై చర్య తీసుకుంటాం. మంచిగా లేని బస్సుగా ఫిట్నెస్ క్యాన్సిల్ చేస్తాం, తిరిగి వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎంఈవై వి వివేకానందరెడ్డి, ట్రాఫిక్ సిఐ జి సతీష్, ఆర్టీసీ డిఎం మల్లికార్జున్, జిల్లా ఫైర్ అధికారి ఏ దేవేందర్, ట్రాఫిక్ ఎస్ఐ ఎండి మజరుద్దీన్, పోలీస్ సిబ్బంది, పాఠశాల బస్ డ్రైవర్లు, అసిస్టెంట్లు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి.
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina ప్రయాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చెలో 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 అర క్లిక్ మీద సవారి చెలో 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 చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలువచల్ల గ్రామంలో మాజీ మంత్రి శ్రీధరబాబు ఆధ్వర్యంలో ముదిరాజుల కుల సభ్యులు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండో కప్పి స్వాగతించారు. రామగిరి మండలం కలువచల్ల గ్రామంలో కాంగ్రెస్ లో చేరిక కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దుద్దిల శ్రీధరబాబుకి కోలాట మంగళహారతిలో ఘన స్వాగతం పలికారు. కలువచల్ల గ్రామంలో ముదిరాజుల సభ్యులు భారీగా శ్రీధరబాబు గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ముందారు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ నాయకులు గోమస శ్రీనివాస్, మంతని ముత్తారం జెడ్పీటీసీ, రామగిరి మండల కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, మైనారిటీ, ఎస్సీసెల్, ఎస్టీసెల్ అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహదేపూర్ మండలం కాళేశ్వర గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ పంపిణీ, జీసీసీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీలకు 17 మందికి గ్యాసులను సర్పంచ్ మాధవి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ మేనేజర్ హరిలాల్, గ్యాస్ ఇన్ఛార్జ్ ఆర్ ఉపేందర్, ఉప సర్పంచ్ సుల్తాన్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలోని యూనిట్ యూత్ ఆధ్వర్యంలో మహదేపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు 3 నెలల ఉచిత బస్ పాస్ను యూత్ అధ్యక్షుడు కాటారు శ్యామ్ అందించారు. ఈ కార్యక్రమంలో కాటారు శ్యామ్తో పాటుగా ఆరుట్ల పవనాచార్యులు, సాయితేజ, మహేందర్, లక్ష్మీస్వామి, రాజబాబు, దీన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రైతులకు రుణ మంజూరు చేయాలంటూ కాంగ్రెస్ ధర్నాలో పాల్గొన్న మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి. కమలంపూర్ మండలంలో టీజేఏసీ ఆధ్వర్యంలో రైతు దీక్ష పోస్టర్ విడుదల. మంచిర్యాలలో ప్రైవేటు పాఠశాల బస్సులను తనిఖీ చేసిన ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. కాళేశ్వర గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ను పంపిణీ చేసిన సర్పంచ్. నిరుపేదలకు ఉచిత బస్ బస్సులను అందించిన కాటారం శ్యామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.